సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసన్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పాలబోయిన లక్ష్మీ నారాగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకు చేరడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని జిమ్మికులు చేసినా బీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ప్రభాకర్ రెడ్డికి గోసన్పల్లి గ్రామం నుండే భారీ మెజార్టీ అందజేసి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నరసింహులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి, నరసింహులు పలువురు పాల్గొన్నారు. ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో మరి ఎల్ రవీందర్ అన్న ఆజ్ఞ మేరకు ఈరోజు గోసంపల్లి ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ ఇంటికి పోయినా అమ్మ కానీ అక్క కానీ అన్న కానీ బాబు కానీ ఎందుకు వచ్చారు బిడ్డ మీరు ఎందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు మాకు తెలుసు. కేసీఆర్ పెట్టినటువంటి పథకాలను మాకు అందరూ తెలుసు. మాకు మొత్తం తిరిగి చెప్పవలసిన అవసరం లేదు. మా గోసంపల్లి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేవుని కూడా ప్రార్థించడం జరుగుతుంది. మరి ఇంటింటి ప్రచారంలో కూడా భాగస్వాములు అవుతారని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు గోసంపల్లి గ్రామంలో ఇంటింటికి వచ్చినటువంటి మా లీడర్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఏదైతే ఇంటింటికి పోతున్నామో ఆ ఇంటింటికి చెప్పినటువంటి మా అక్కలకు తల్లులకు చెల్లెళ్లకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. రాష్ట్రంలో మరి మన దుబ్బాక అభివృద్ధి చెందాలంటే మరి మన కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నను ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మన గ్రామం గోసన్పల్లిలో ఈరోజు ఇంటింట ప్రచారం భాగంగా మరి భారీ ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. మరి అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ డిపాజిట్ గల్లంతయ్యే విధంగా మరి మా గోసన్పల్లి నుంచి భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మరి మా యొక్క ప్రభాకర్ అన్న త్వరలోనే కోరుకొని మరి మా ఊరికి కూడా రావాలని చెప్పి మా యొక్క కోరిక. మా యొక్క ఓటు గోసన్పల్లి నుంచి భారీ ఎత్తున మరి 95% టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి బలపరిచినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మా యొక్క గోసన్పల్లి గ్రామంలో తీర్మానం చేయడం జరిగింది.